చిట్కూరు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం ఎంపీలతో పాటు గ్రామ మండల సర్పంచ్లు, అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు చిట్కూరు గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీతో పాటు గ్రామ సర్పంచ్లు, అధికారులు, ఉన్నతాధికారులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి జాతరకు భాగస్వాములయ్యారు. రామస్వామి కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆదివారం, సోమవారం రెండు రోజులు జాతర ఇది. ఈ జాతరలో చిట్కూరు గ్రామం స్థానిక సర్పంచ్ రవి గారు, మాజీ సర్పంచ్ రామ యాదవ్ గారు, గ్రామ ప్రజలు, ప్రముఖులు అందరూ పెద్ద ఎత్తున, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క జాతరను అందరూ అనవాయితీగా ప్రతిష్టావంశం జరుపుకోవడం జరుగుతుంది. ఈ జాతరకు అందరూ వచ్చి భక్తులు వాళ్ళ వారి కోరికలు, వారి ఏమైతే ముక్కులుంటాయి అని చెల్లించుకొని ఘనంగా అగ్గిగుండాలు కానీ, మల్లికార్జున స్వామి కళ్యాణం కానీ పండ్లు బోనాలు జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు మైపారెడ్డి గారికి కార్యక్రమం రావడం జరిగింది. ఈ పండుగ అనేది సాంప్రదాయంగా వస్తుంది. దీన్ని అందరం కూడా కలిసిమెలిసి, గ్రామస్తులం కలిసిమెలిసి చేసుకుంటాం. ఇదే సాంప్రదాయాన్ని అందరి కూడా గతంలో కూడా చేసినట్టు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. యువకులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మహిళలు కానీ అని ఆశిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో జాతరలు అనే విషయంలో అందరూ అన్ని పండుగలు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరి గ్రామ ప్రజలకు నిండుగా ఉండాలి, అందరినీ సుఖ సంతోషాలు ఉంచాలని కోరుకుంటున్నాను. మన సంగారెడ్డి జిల్లా కొడంచేరు మండలంలోని చిట్కూరు గ్రామంలో మల్లన్న దేవుని గుడి జాతర ప్రతి సంవత్సరము వైభవంగా జాతర చేసుకున్నాం. ప్రజలందరం ఆ భగవంతుని ఆశీస్సులు మా చిట్కూరు గ్రామ ప్రజల మీద మంచిగా ఉండాలి, అంతా సస్య శ్యామలంగా ఉండాలని ఆ దేవుని రెండు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. ఆ భగవంతుని దయ అందరి మీద ఉండి, యువజన నాయకుల మీద, చదువుకున్న పిల్లల మీద, యూత్ మీద, మహిళల మీద, వృద్ధుల మీద, రాజకీయ నాయకుల మీద అందరూ కూడా చల్లగా చూడాలని నేను మళ్ళీ ఈ ప్రతి సంవత్సరం ఇదే సుఖంతో, ఇదే మంచి ఖుషితోని జాతర జరుపుకోమని చెప్పి